Divangata Maji Pradhani Rajiv Gandhi Vardhanti Sandarbhanga Hyderabad Gandhi Bhavanlo Congress Netalu Ayana Vigrahaniki Poola Malalu Vesi Ghana Nivalalu Arpincharu. Ee Karyakramamlo Senior ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విహెచ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో పంచాయతీలో నగరపాలికలో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో మహిళలు ముందుకు వస్తున్నారు. అంతటితో ఆగిండా. ఏం విజన్ అండి? టెలికామ్ను ఇంప్రూవ్ చేశాడు, శామ్ పెట్రోడియం తీసుకొచ్చి. మాకు అర్థం కాలేదు, శామ్ పెట్రోడేంది, టెలికామ్ ఏంది అనుకున్నాం. గతంలో సూర్యాపేట నుంచి మాట్లాడితే మా మాట వాళ్ళకి వినిపించదు, వాళ్ళ మాట మనకి వినిపించదు. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఒక సఫాయి చేసి ఆడపడుచు, ఒక చేతిలో చీపిరి గట్ట, ఇంకో చేతిలో సెల్ ఫోన్లో మాట్లాడుతుంది. ఏమి అభివృద్ధి? ఇవాళ ఎంతో మంది యువకులకు గతంలో చాలా మంది కోట్ల ఉద్యోగాలు లభిస్తున్నటువంటి నాయకులు మాటలు చెప్పారు, కానీ మా నాయకుడు నిరూపించాడు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ను ఇంప్రూవ్ చేస్తే ఇవాళ కంప్యూటర్లో కొన్ని లక్షల మంది ఇక్కడనే కాదు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో మన పిల్లలు చదువుతూ ఉన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదంతా ఆధునికంగా చేయడం. అంతేకాదు, ఏషియన్ గేమ్స్ చేసిన ఘనత రాజీవ్ గాంధీది. స్పోర్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిందండి. అంతేకాదు, యువకులకు 18 ఏళ్ళ యువకులకు కూడా ఓటు హక్కు ఇచ్చాడు. ఇవాళ నేను పత్రిక ద్వారా మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి వచ్చే తరం వారికి తెలవాలండి. ఇవాళ చాలా మంది పిల్లలకు నిన్నేమైందో ఇవాళ తెలియదు, ఇవాళ ఏందో రేపు తెలియదు. మా పీరియడ్ యూత్ కాంగ్రెస్ పీరియడ్, ఇది హిస్టారికల్ పీరియడ్, స్ట్రగుల్ పీరియడ్. 77లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అక్కడనే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి చిన్న భిన్నమైపోయింది. కేవలం ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి నాయకత్వంలోనే సర్కారు ఉండే ఆ సర్కారులో ఎప్పుడైతే ఆమెను షా కమిషన్లో జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తే, ఇదే మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీని తెచ్చి మళ్ళీ గెలిపిస్తే, ఆనాడు అన్నారు యూత్ కాంగ్రెస్ను బంద్ చేయాలన్నారు. అప్పుడు యూత్ ఫోరం అని పెట్టాం, చాలామందికి తెలియదు. నాగార్జున సాగర్లో మీటింగ్ పెడితే ఇందిరాగాంధీ వచ్చింది, గులాం నబీ ఆజాద్ వచ్చిండు, అహ్మద్ పటేల్ వచ్చిండు, సంజయ్ లావ్ దేశ్ బచావ్ అన్నాం. మళ్ళీ అదే సంజయ్ గాంధీ 3 ఏళ్లలో ఇందిరాగాంధీ కలిసి మళ్ళీ సర్కార్ తీసుకురావడం జరిగింది. 80లో మెజార్టీ వచ్చి మళ్ళీ ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేయగలిగాడు. అదే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా సంగారెడ్డిలో జరిగే ఈ సభ, ఇది మామూలు సభ కాదు, ఇది పరివర్తన సభ. ఇది రైతుల ఇష్యూలో కానీ, కేసీఆర్ సైకిల్ వేయడం, రైతులకు వేయడం కానీ చెప్పిన మాటలు అబద్ధాలు చెప్పకుండా చెప్తున్నటువంటి దానికి, అదే గ్రౌండ్లో అంబేద్కర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ఆ సభలో రైతులను కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీని కల్పిస్తాం. రాజీవ్జీ ఏం తప్పు చేసిండని చంపిండ్రా బాబు? ఏ మహిళల గురించి ఎక్కువ ఆదర్శించాడు? నాకెందుకంటే ఆఖరి రోజు నేను ఆయన ఎంబడున్నా. ఈరోజు ఎప్పుడు 21st మే వస్తే ఆ పాత రోజులు కనిపిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చి హనుమాన్ ఐఎమ్ గోయింగ్ టు తమిళనాడు అన్నాడు. అప్పటి వరకు ఎయిర్క్రాఫ్ట్ బాగలేదన్నాడు, పైలట్గా పోయి లోపల చూసుకున్నాడు, వాపస్ పోదామన్నాడు. గెస్ట్ అందుకోవచ్చున్నాం తువల పైలట్ వచ్చి చెప్పింది, సార్ ఫ్లైట్ బాగైంది అంటే టర్న్ చేశాడు. అదే ఆఖరి హనుమాన్ ఈ ఎలక్షన్ దాక కలిసి పనిచేయమని చెప్పాడు. అది ఏమదృష్టమో, డాక్టర్కే కాదు భారతదేశ ప్రజలందరిది దురదృష్టవంతులు. ఏ ఆడపడుచు గురించి అయితే రాజీవ్ గాంధీ జీవితాంతం
వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఆలోచన చేస్తే ఆడపడితే ప్రాణం తిన్నది. ఈరోజు నేను మరువరాతి నాకు చీకటి రోజు ఇది. ఈ ఉగ్రవాదాన్ని ఎప్పటివరకైతే అరికట్టము, అందుకొచ్చే యాంటీ టెర్రరిస్ట్ డేగా ఇవాళ చేశాం. ఈరోజు ఎప్పుడొచ్చినా నాకు ఒక దుఃఖమైన దినం, మర్పురాని దినం, చీకటి దినం. ఆ రాజీవ్ గాంధీ జీవితాంతం నా హృదయంలో ఉంటాడు. సత్యం వరకు ఈ రక్తం పట్టు ఆ కుటుంబానికి నేను దానం చేస్తా. ఆ కుటుంబం గురించి ఎవరు మాట్లాడినా నాకు ఏది ఉద్రేకం, కోపం వస్తుంది. ఎవడేమనుకుంటా అయ్యాలో, ఎవడు పడతాడు కాంగ్రెస్ను ఏది నరరూపరాలి అని అంటున్నారు. అది నాకు చాలా బాధ. ఏదైనా ఇక నేను ఎక్కువ చెప్పకుండా ఆయన వర్ధంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచనను, ఆయన ఐడియాలజీని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని చెప్తూ ఇక నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యాను. ఎప్పుడు కూడా ఈ రోజు కనిపించిందనుకో ఆ పాత సీన్ కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆయన మాట్లాడిన తీరు, ఆయన సూచించిన ఆదరం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంబడి ఉండేవాడిని, ఎక్కడికి పోయినా ఆయన ఎంబడి ఉండేవాడిని, ఏ ప్రోగ్రామ్ అయినా హనుమంత్ అనేది. అలాంటి రాజీవ్ గాంధీని కోల్పోవడం నాకు చాలా బాధాకరం. థ్యాంక్ యూ.